ప్రభువైన యేసుక్రీస్తు వర్ణములో మీ అందరికీ వందనము తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు ద బైబిల్ కాంకార్డెన్స్. బైబిల్ కాంకార్డెన్స్ అంటే మీ అందరికీ తెలుసు, బైబిల్లో రాయబడినటువంటి అనేక విషయాల మీద, ఒక్కొక్క విషయం మీద దేవుడు ఎక్కడెక్కడ తన గ్రంథంలో రాయించాడు అన్న విషయాల్లో మనం చూసుకుంటున్నాము. ఈరోజు మనము బర్త్డే సెలబ్రేషన్స్ గురించి, వారి యొక్క ఆలోచన గురించి మనం నేర్చుకుందాం, ఎక్కడెక్కడ బైబిల్లో రాయబడింది. అయితే ఇక్కడ మనము చాలాసార్లు ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్లోనే ఆనందంగా సంతోషంగా గడుపుతున్న సమయంలో మాట ఇవ్వడము, సంతోషంగా ఏదైనా ఒప్పుకోవడము, ప్రతిజ్ఞలు చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. దానివల్ల ఆనందంలో ఉండడం ద్వారా మాట ఇస్తూ అనేక సార్లు బాధపడుతూ దాన్ని సాధించలేక, దాన్ని చేయలేక, దాన్ని పాటించలేక మనము సతమతమవుతూ ఉంటాము. అలాంటి సందర్భాలే మనం చూస్తాము హీరోది కానీ, తర్వాత ప్రాక్టికల్ లైఫ్లో కూడా మనము చాలా అనుభవిస్తాము. సంతోషంలో, కోపంలో అన్న మాటలు అవి కొద్ది రోజుల తర్వాత ఆలోచించి చాలా బాధపడుతూ ఉంటాము. మరియు ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్లో చాలామంది తమ యొక్క ధనాన్ని వృధా చేస్తూ ఒక విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. మనము ప్రతి బర్త్డేకి మన చావు దగ్గర పడుతుందని, అంటే మనము ఈ భూలోకంలో ఉండేటువంటి టైము దగ్గర పడుతుంది, ప్రతి సంవత్సరానికి మనము ఆయుష్ ముగించుకోబోతున్నాము అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించుకోవట్లేదు. అయితే ఈరోజు రెండు మూడు రెఫరెన్స్లు మనం చూసుకుందాము. అలాగే మనం అసలు దేని కొరకు వేడిచి ఉండాలి? ఈ లోకంలో ఉన్నటువంటి బర్త్డేల గురించా, లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి టైంలో మనకు బర్త్డేలు వస్తున్నాయని సంతోషపడుతూ కేకులు వృధా చేస్తూ, భోజనాలు వృధా చేస్తూ, ఒకరి ముఖంలో ఒకరు రుద్దుకుంటూ కొడుతూ, బర్త్డే బంప్స్ అనే మాటతో చాలామందిని బర్త్డే రోజు కొడుతున్నారు, వీపు మీద చరుస్తున్నారు, తంతున్నారు, చాలా జరుగుతున్నాయి బర్త్డే పేరు మీద. సో ఒకసారి బర్త్డేని బాగా సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. సరే, మొదటిగా ఆదికాండము 40:20 ఆ దినమున ఫరో జన్మదినము గనక అతడు తన సేవకులందరికీ విందు చేయించాడు, పానాలు తాయించాడు, భక్షకారులుగా ఇదిగో వారికి అందరికీ కూడా ఎంజాయ్మెంట్ కలిగేలాగా వారికి అనేకమైనటువంటి రకాల ఫుడ్డు పానీయాలు ఇవ్వడము. ఇది బర్త్డేలో జరుగుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి విషయము. మనము బర్త్డే సెలబ్రేషన్ ఏంటో కానీ తిని తాగి టైముని, సమయాన్ని, డబ్బుని చాలా వృధా చేస్తున్నాము. ఒకసారి ఆలోచించాలి, లేని వారు ఎంతోమంది ఉన్నారు, చేసుకోవాలి కానీ తగినంత మోతాదులో చేసుకొని ఏది వృధా కాకుండా చేసుకోవాలి. అలాగే మార్క్స్ వార్త 6:21 తగిన దినం ఒకటి వచ్చను, ఎట్లనగా హీరోజు తన దినోత్సవందు తన ప్రధాన సహస్రాధిపతులకు, గలీలయ దేశ ప్రముఖులకు విందు చేయించాడు. విందు చేయించడం మాత్రమే కాదు, ఆ టైంలో అతను సంతోషంలో మరి నాట్యం చేసిన ఆ అమ్మాయికి ఏం కావాలని అడగడము, ఆ సంతోషంలో ఆ మాట ఇవ్వడము, ఆ తర్వాత యోహాను తలను తీసి తీయడము చాలా భయంకరమైనటువంటి విషయము. ఇక ప్రసంగి 7:1 మంచి పేరు ఇంపార్టెంటు, మరణ దినమే మంచిది ఒక జన్మదినం కంటే అంటున్నారు దేవుడు. మన జన్మదినం అనేది ప్రతి సంవత్సరము చావుకు దగ్గర పడుతున్న రోజు, ఆ మరణం ఇక్కడ వదిలిన మన జన్మని ఇక్కడ ముగించుకొని మన మరణ దినాన్ని మనము ఎప్పుడైతే ఎదుర్కొంటామో అప్పుడే మనం పరలోక రాజ్యానికి దగ్గర పడతాము, దేవుణ్ణి చూడబోయే తరం ఒకటి మనకు వస్తుంది. కాబట్టి జన్మదినము కంటే మరణదినమే మేలన్నాడు దేవుడు. అంతేకాకుండా ఈ భూమి మీద ఉన్న వాటిని మీరు ఎక్కువగా ఆలోచించవద్దు, ఈ భూమి అనేది టెంపరమరీ ప్లేసు, ఈ భూమి అనేది శిథిలమైపోతుందని కొరింథీయులకు రాసిన 2:1 భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతపని కాక దేవుని చేత కట్టబడి నిత్యమైనదైన మన నివాసం పొరలకు మందు మనకు ఉంది. ఈ భూమి కాదు మనకు శాశ్వతము. ఈ బర్త్డేలు చాలా 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 దగ్గరికి మనల్ని చావు దగ్గరికి తీసుకుపోతున్నాయి అని చెబుతున్నాడు. ఏలే అనగా హెబ్రియల్ రాసిన 11:10 దేవుడు దేనికి శిల్పి నిర్మాణకునై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు మనము ఎదురు చూడాలి. బర్త్డేల కోసం కాదు, మన చావు దగ్గర పడుతున్న కొలది దేవునికి దగ్గర అవుతున్నామని ఆలోచించాలి. ఈ లోకము అశాశ్వతము, ఈ లోకంలో మనం ఎక్కడ రోజులు బతకట్లేదు మనము, కాబట్టి అబ్రహాములాగా మనం అందరము ఎదురు చూడాలి. అలాగే ఫిలిప్పీల రాసిన 1:21 నా మట్టుకైతే బ్రతుకుడు, క్రీస్తే చావు అయితే లాభం అన్నాడు. అంటే చావు అనేది రావడము మంచిది అని అపొస్తలుడైన పౌలు అన్నారు. మనము ఎప్పుడు చచ్చిపోయినా కూడా దేవుని దగ్గరికి చేరుకోవాలన్న ఆశ కలిగి మనం ఉండాలి.